అధ్యక్షులు కేటీఆర్ గారితో మాట్లాడిన తర్వాత చర్చించిన తర్వాత మన ఫైనల్ కాల్ తీసుకుందాం అని అనుకున్నాం. కానీ అట్లా కాకుండా తొందరగానే త్వరగానే మరి ఆదరబాదరగా మరి నాకు జీవో తీపిచ్చి మరి పొద్దున కూడా మరి దాన్ని ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. అంటే శాసనసభ్యులందరం కూడా ఒక మాట చెప్తే మరి మంత్రి గారు మమ్మల్ని కాన్ఫిడెన్స్ తీసుకోవాలని చెప్పేసి మరి పెద్దలు మరి సీనియర్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వారి దృష్టి తీసుకురావాల్సిన బాధ్యత నా పై ఉంది. కాబట్టి నేను ఎమ్మెల్యేలందరం కూడా కలిసి వారి దృష్టి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మరి పదవులు కార్యకర్తలు రాక ఇబ్బంది పడుతున్నారు. ఒకటే మేడ్చల్ ప్రాంతానికి అన్ని పదవులు పోతున్నాయి కాబట్టి కార్యకర్తలు క్యాడర్లు మరి నిరాశ పడుతూ ఉన్నారు. కాబట్టి మరి దీన్ని అధిష్టాన దృష్టికి తీసుకెళ్లాలా, పెద్దల దృష్టికి వెళ్ళి మాట్లాడాలని చెప్పి మరి పెద్దలు మరి విప్ మన హనుమంతన్న గారు అదేవిధంగా విప్ ఉన్నటువంటి గాంధీ గారిని కూడా మరి మాట్లాడితే అందరం శాసనసభ్యులు కలిసి దాంతోపాటు అభివృద్ధి విషయాలు కూడా ఇట్లా అభివృద్ధి విషయంలో ఎట్లా వెళ్ళాలి ఏం సంగతి అని చర్చించడం జరిగింది. కాబట్టి ఇది రొటీన్ గా జరిగేటువంటి మా డిస్కషన్స్ లో భాగంగానే మరి మీడియాతో పెద్ద ఎత్తున రావడం దీని పెద్ద చూపెట్టడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఉన్న విషయాలు ఏదో అపోహలు ఏదో పెద్ద ఎత్తున చూస్తున్నారు. జనరల్ గా కాబట్టి షేర్ చేసుకుంటాం, మీరు వచ్చినందుకు మేము షేర్ చేసుకుంటా ఉన్నాం. కాబట్టి మీకు సమాచారం ఎక్కడికి వచ్చింది, ఇంత పెద్ద ఎత్తున మీడియా పిలిస్తే రారు అని ఇంత పెద్ద ఎత్తున వచ్చింది, మాకు అదే ఆశ్చర్యం కలుగుతుంది. ఇది రొటీన్ ఇష్యూ కాబట్టి మరి పార్టీలో హైయర్ లెవెల్ తీసుకెళ్లి మాట్లాడాలని చెప్పి కూడా మరి సమావేశం జరగడం జరిగింది. కాబట్టి ఇది ఎట్లా పార్టీ కార్యకర్తలను క్యాడర్ని ఇంకా ముందు తీసుకెళ్లాలా, వారికి భరోసా ఎట్లా కలిగించాలా దానిపైన మరి చర్చించడం జరిగింది. దాంతోపాటు అభివృద్ధి కూడా ఎట్లా వెళ్ళాలా ఏం సంగతి అని కానీ చర్చించి త్వరలోనే మరి మీటింగ్ కూడా ఉండబోతుంది. కాబట్టి ఏమేమి అంశాలు మాట్లాడాలా, ఏమేమి ఇష్యూస్ వస్తాయి, వాటర్ ఇష్యూస్ ఏమున్నాయి, సీవేజ్ ఇష్యూస్ ఏమున్నాయి, జీహెచ్ఎంసీ ప్రాంతంలో శివారు ప్రాంతాలు కాబట్టి చాలా సమస్యలు ఉంటాయి మాకు. కాబట్టి హైదరాబాద్ నగరం కాకుండా ఈ శివారు ప్రాంతంలో సమస్యలను కూడా మరి మనం ఇంకా పెద్ద ఎత్తున నిధులను సేకరించి మరి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఆ విషయాలపైన మరి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఇవి ఈ సమావేశంలో తాత్పర్యం. కాబట్టి ఇది రహస్య మంత్రం, రహస్య సమావేశం లేదు, నేను రొటీన్ గా మాట్లాడుతూ ఉంటాయి మమ్మల్ని కూడా. కాబట్టి మీరు ఇంతమంది వచ్చారు కాబట్టి మిమ్మల్ని నిరుత్సాహపడదు కాబట్టి ఈ విషయాలు చెప్తా ఉన్నాం. మంత్రి ఏకపక్షంగా నేను తీసుకుని అసంతృప్తి ఉన్నారు మీరు. అందుకే కదా అధిష్టానం తీసుకెళ్లి ఏ రకంగా మాట చర్య తీసుకుంటారు దానిపైన చెప్పడం జరిగింది. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నట్టే మిమ్మల్ని కాదు దాని అర్థం అదే కదా. మాట్లాడుకృష్ణ నమస్తే పెద్ద దుకాణం మెయిన్ అన్ననే కారణం. అన్నగారు రవి యాదవ్ అలిగి మొత్తం నారాజ్ ఉండి వివేకానంద నిద్ర అవ్వనియలేదు. అయిపోయింది మీటింగ్ అయిపోయింది.